బేడ బుడగజంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు సైకిల్ యాత్ర గురువారం నాడు తూర్పు గోదావరి జిల్లా పేటాపురం చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఎలమర్తి మధు మీడియాతో మాట్లాడుతూ 13 సంవత్సరాలుగా కుల ధృవీకరణ పత్రాలు లేక విద్యార్థులు విద్యను మధ్యలో ఆపివేయడం జరిగిందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు. జేసీ శర్మ కమిషన్ నివేదికను ఆమోదించాలని, ఇప్పటికైనా ప్రభుత్వం మా సమస్యను పరిష్కరించాలని, లేని ఎడల ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన అన్నారు. ఈ సైకిల్ యాత్రలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కూర లత, జిల్లా అధ్యక్షులు మోటూరి రాము, నిండుకొండ నూకరాజు, మోటూరి సింహాచలం, కళ్యాణప్ మావుళ్ళు, మోటూరి సుబ్బారావు, నిండుకొండ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్ల సైకిల్ యాత్రలో భాగంగా ఈ రోజుకు 20 రోజులైంది. 20వ రోజు 2777 కిలోమీటర్లు పిఠాపురానికి చేరుకోగా పూర్తి చేసుకోవడం జరిగింది. రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుని మాకు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈరోజు కమిషనర్ల పేర్లతో కాలయాపన చేస్తున్నారు. కమిషనర్లు ఇచ్చినటువంటి నివేదికను ఏదైతే 104 జీవో ప్రకారంగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 9వ తేదీ 104 జీవో వేసిన ప్రకారంగా జేసీ శర్మ 13 జిల్లాలు పూర్తి స్థాయిలో బేడబుడగ జంగం కమ్యూనిటీ పైన ఎంక్వైరీ చేసినటువంటి నివేదికను 2020 జూన్ 8వ తేదీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పచెప్పినప్పటికీ 16 నెలలు పూర్తయిన ఆ నివేదికను ఇటు అసెంబ్లీలో కానీ ఇటు క్యాబినెట్లో కానీ తీర్మానం చేయనందువలనే ఈరోజు 3648 కిలోమీటర్ల సైకిల్ యాత్ర ప్రోగ్రాం ఎంచుకొని మరి రాష్ట్ర కమిటీ సభ్యులు అందరం కూడా ఈ కార్యక్రమంలో మరి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో చేసుకుంటూ ఉద్యమం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇచ్చాపురం వరకు కొనసాగుతూ ఉంది. మరి ఇచ్చాపురంలో జరగబోయేటువంటి బహిరంగ సభలో అంతలోపు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గాన స్పందించి మాకు తొందరగా క్యాబినెట్లో కానీ మరి అసెంబ్లీలో కానీ తీర్మానం చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. లేని పక్షంలో ఏ ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి నష్టం కలిగినా దాని బాధ్యత మాత్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వమే వహించాల్సిన బాధ్యత ఉంటుంది. మా ప్రాణాలు అర్పించైనా మా బిడ్డల భవిష్యత్తును మేము కాపాడుకోవడానికి ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. పేరు ఎలమర్తి మధు, రాష్ట్ర అధ్యక్షులకి బేడబుడగ జంగం హక్కుల పోరాట సమితి.